హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. ఏపీ పాలసీకి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండబోతాయి, ఎప్పుడు ఏపీ పాలసీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ రావడమే జరిగింది. అదేంటో చూసే ముందు మీరు ఎడ్యుకేషన్ అప్డేట్స్ లైక్ పాలసీ కావచ్చు, లేదా టెట్ డిఎస్సీ లాంటి జాబ్ కాంపిటేటివ్ జాబ్ అప్డేట్స్ కావచ్చు, లేదా ఎంసెట్ ఐసెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, దేనికోసమైనా సరే మన ఛానల్ మీకోసమే ఉపయోగపడుతుంది అన్నమాట. సో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నా, మన ఛానల్ మీకోసమే యూజ్ అవుతుంది. సో అలాంటి అప్డేట్స్ కనుక మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దానికంటే ముందు ఛానల్ ఓపెన్ చేయండి, కంటెంట్ చూడండి, కంటెంట్ బాగుండి నచ్చితేనే అర్థమవుతుంటేనే సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంతో హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక లిస్టులోకి వెళ్ళిపోతే మనకి April 27 పాలసీ అని చెప్పేసి మనకి ఇవ్వడమే జరిగింది. పోస్టర్ని అయితే ఆవిష్కరించడమే జరిగింది కమిషనర్ నాగరాణి గారు. సో ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్లో ప్రవేశం కొరకు పాలసీ 2024 April 27 నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదరవాడ నాగరాణి గారు అయితే చెప్పారనమాట. ఆమె సోమవారం తమ కార్యాలయంలో పాలిటెక్నిక్ విద్యతో కలిగే ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలు, జీతభత్యాలపై అవగాహన కల్పించేలా సమగ్ర పోస్టర్ని అయితే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యతో ఉన్నత ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారన్నమాట. 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పాలిటెక్నిక్పై మరింత అవగాహన పెంచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారన్నమాట. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లయితే చెప్పారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా విద్యార్థులకు పాలసీ 2024 శిక్షణ ఇస్తున్నట్లుగైతే తెలపడమే జరిగిందన్నమాట. అదేవిధంగా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్స్ను కూడా ఉచితంగా అయితే ఇవ్వాలని చెప్పేసి తెలిపారు. అంటే మనకి 10th అయిన తర్వాత పాలసీ ఎంట్రన్స్కి సంబంధించి ఏవైతే ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కోర్స్ ఉంటుందో అది ఫ్రీగా అయితే ఇస్తారు. దాంతోపాటుగా స్టడీ మెటీరియల్స్ కూడా వీళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి తెలపడమే జరిగింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి మరిన్ని సౌకర్యాలను అయితే అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చెప్పారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా అనేక పరిశ్రమలతో ఒప్పందం చేసుకున్నట్లయితే చెప్పడమే జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షా మండలి కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఇలా వీళ్ళందరూ కూడా దీని గురించి చర్చించడమే జరిగిందనమాట. సో ఫైనల్లీ మనకి తెలిసింది ఏంటంటే, మనకి April 27 నుంచి పాలసీ ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. సో దానికి సంబంధించి ఎవ్రీ అప్డేట్స్ కావాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.